హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ క్రష్ తెలుగు ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు నేను ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చానండి ఈ రెసిపీ టమాటో చట్నీ చాలా మందికి తెలుసు అండ్ ఇది చాలా బాగుంటుంది పల్లెటూరి స్టైల్లో చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేసుకోవాలో నేను చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ నేను ఎండుమిర్చి యూజ్ చేస్తున్నాను ఈ టమాటో చట్నీకి పచ్చిమిర్చి యూజ్ చేసి కూడా నేను టమాటా చట్నీ చేశాను ఆ రెసిపీ నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను ఇక్కడ పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను మీకు కనిపిస్తూ ఉంటుంది రైట్ టాప్ కార్నర్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఏ చెప్తాను నేను ఈ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలి అంటే నేనైతే సిక్స్ టమాటోస్ తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ చేయాలి అనుకుంటారో దాన్ని బట్టి టమాటోస్ తీసుకోండి చాలా ఈజీగా ఇలా కట్ చేసేసుకోండి మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీటన్నిటిని మనం మగ్గనిస్తాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది నేను చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసి పక్క పెట్టుకోండి ఇలా ప్యాన్ పెట్టేసి మనం ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి అది హీట్ అయ్యాక ఇలా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న ఎండుమిచ్చి స్పైసీ లెవెల్స్ చాలా తక్కువ ఉంది అందుకని నేను ఒక ట్వంటీ ఫైవ్ వరకు తీసుకున్నాను బట్ మీరు మాత్రం హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఒక పదిహేను తీసుకోవచ్చు పది నుంచి పదిహేను మీరు తీసుకునే కారం తక్కువ తీసుకుంటారా ఎక్కువ తీసుకుంటారా అన్న దాన్ని బట్టి యాడ్ చేసేసుకోండి ఇలా మనకి కొంచెం బ్లాక్ కలర్ లోకి టర్న్ అవుతున్నప్పుడు మంచిగా లో ఫ్లేమ్ లో ఇలా మనం వేయించుకుంటూ ఇలా మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు నేను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసేది మనం ఎడ్జ్ అంటే ఎండ్ లో ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఎండుమిర్చి వేగాయి ఇంకా దింపేసుకోవచ్చు అన్నప్పుడే మీరు యాడ్ చేసుకోండి లేదంటే జీలకర్ర మాడిపోతుంది అందుకని మీరు కొంచెం చూసుకొని ఇంకా ఆల్మోస్ట్ దించేయొచ్చు ఎండుమిర్చి తీసేయచ్చు ఆయిల్ నుంచి వేగాయి అన్నప్పుడు మాత్రమే మీరు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇలా మనం సెపరేట్ చేసేసుకొని మనం టమాటోస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని డైరెక్ట్గా ఈ ఆయిల్లో వేసేసుకోవచ్చు మనం గా ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం స్టార్టింగ్లో ఏదైతే ఆయిల్ యాడ్ చేసామో అందులోకి ఇలా యాడ్ చేసేసుకోండి అంతే ఇలా యాడ్ చేసుకుని వీటిని కూడా మంచిగా మనకి మగ్గేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి మంచిగా మగ్గిపోయాక దింపేసుకోవడమే ఇలా మనం అన్ని కూడా ముందుగానే ఇలా పెట్టుకున్నట్లయితే మనం మిక్సీ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఎండుమిర్చి అలాగే టమాటో ఇలా మనకి మంచిగా కుక్ అయ్యాక పక్కన పెట్టేసుకొని అప్పుడు మిక్సింగ్ ప్రాసెస్ ని మనం మిక్సర్ జార్ పెట్టుకుని పక్కన ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా నేను ఫస్ట్ ఎండుమిర్చి వేయించాను కదా దాన్ని జార్ లోకి యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్ లోకి ఇలా యాడ్ చేసేసి ఇక్కడ మనం చింతపండు కూడా యాడ్ చేయొచ్చు బట్ నేనైతే యాడ్ చేయట్లేదు నాకు చింతపండు వేస్తే టేస్ట్ అంతగా నచ్చదు అందుకని నేను యాడ్ చేయట్లేదు కానీ స్కిప్ చేశాను కానీ ఎవరైతే ఇష్టపడతారు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రబ్బలు యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మనం మిక్సీ చేసుకోవాలి ఒక మంచిగా పౌడర్ అయిపోతుంది మొత్తం కూడా ఈ ఎండుమిర్చి అంతా అలా మనకి పౌడర్ అయిపోయాక చూపిస్తున్నట్లు టమాటాలు యాడ్ చేసుకోవాలి మనం ఇందాక మగ్గించుకున్నాం కదా ఆ టమాటాలు యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ దీనికి సెపరేట్ గా పోపు కూడా అవసరం లేదు ఎంత సింపుల్ కదా